నమస్తే లాటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. అనవసరంగా అనుమతులు లేకుండా రోడ్ల మీదకి వచ్చిన పలు వాహనాలు సీజ్. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. ఇక్కడ ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తాం. మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయి. త్రాస నాయకులు కేకే మహేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య అకాల మరణం పట్ల సంతాపం తెలిపిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి. సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌరాస్త వద్ద లాక్డౌన్ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వాహనాల తనిఖీ నిర్వహించారు. జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతుందని ప్రజలు ఉదయం 10 గంటల తరువాత చిన్న చిన్న కారణాలు చెబుతూ బయటకు వస్తున్నారని, అలాంటి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 69 ఎఫ్ఐఆర్స్ పెట్టి కేసులు, 347 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 51B కింద 3075 కేసులు, మాస్కులు ధరించని 181 మందిపై కేసులు, మొత్తంగా 3672 కేసులు మొత్తంగా నమోదు చేసి 32,56,000 ఫైన్ అమౌంట్ను వేసి 302 వాహనాలు సీజ్ చేయడం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా లాక్డౌన్ సమయంలో తెరిచి ఉంచిన 72 షాప్స్ సీజ్ చేయడం జరిగిందని ఎస్పీ అన్నారు. కార్యక్రమంలో ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్, సిఐలు అనిల్ కుమార్, ఉపేందర్, ఎస్ఐ సుధాకర్, ట్రైనీ ఎస్ఐలు పాల్గొన్నారు. మంది బయట వస్తున్నారు. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే, మీరు ఆ పని 10 లోపల మీరు చేసుకోవచ్చా మీరు ఆలోచించండి. మీరు మార్నింగ్ 6 to 10 లోపల గవర్నమెంట్ మీకు ఏ పని కూడా చేసుకోవచ్చు అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. మీరు 10 o'clock లోపల చేసుకోవడం పనికి మీరు 10 తర్వాత వస్తే మనం 100% యాక్షన్ తీసుకుంటాం. చాలామంది కొంతమంది కోవిడ్ ఎమర్జెన్సీ అని ఒక జెరాక్స్ కాపీ బండి మీద పెట్టుకుంటున్నారు, బట్ పర్సనల్ పనికి వెళ్తున్నారు. అట్లానే మిగతా కొంతమంది ఎంప్లాయీస్ కూడా, ఎగ్జామ్టెడ్ కేటగిరీ వాళ్ళు కూడా అది ఎమర్జెన్సీ పాస్ చూపించుకోండి, మీ పర్సనల్ పనికి వెళ్తున్నారు. సో అలాంటి వాళ్ళ మీద మనం స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటున్నాము, దాని మీద ఎఫ్ఐఆర్ కూడా చేస్తున్నాము. సో ప్రజలందరూ కూడా ఎవరు కూడా 10 o'clock తర్వాత బయటకు రావద్దు. ఇలాగనే మనకు కోఆపరేషన్ కంటిన్యూ చేయాలి. అలాగనే ఈరోజు డ్రోన్ కూడా యూజ్ చేయడం జరిగింది. మనకు ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ ఏముంది దాన్ని మనము డ్రోన్ ద్వారా కవర్ చేస్తాం. అలానే మనకు ఎక్కడనో కంజెషన్ కానీ, ఎక్కడనో డైవర్షన్, వాళ్ళు మన చెకింగ్ చూసి లోపల వెళ్తున్నారంటే దాన్ని కూడా మనము డ్రోన్ని వాడుకుంటున్నాము. సిరిసిల్ల మున్సిపల్ పరిధి 11వ వార్డు రాజీవ్నగర్లో పలు కరోనా బాధిత బీద కుటుంబాలకు రేషన్ సామాన్ల కిట్లను కౌన్సిలర్ ఒగ్గు ఉమా రాజేశం ఆధ్వర్యంలో అందజేశారు. కరోనా వచ్చిన వారు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా తగు చర్యలు పాటిస్తూ ధైర్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని కౌన్సిలర్ ఒగ్గు ఉమా రాజేశం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను ప్రతి ఒక్కరూ పాటిస్తూ స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. కిరాణా సామాన్ అందించిన అక్షయపాత్ర ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన నెస్లే ఇండియా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, ఆశా వర్కర్స్, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వరిధాన్యం కేంద్రాల్లో ధాన్యం చివరి విత్తు వరకు కొనుగోలు చేస్తామని ఏఎంసీ చైర్మన్ శీలం జానాభాయ్ అన్నారు. మండలంలో 23 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉన్నాయని, వీటిలో ఐకేపీ ద్వారా 11 ప్రాథమిక సహకార సంఘం పోతుగల్, 7 ముస్తాబాద్ సహకార సంఘం ద్వారా 5 ఏర్పాటు చేశారని, వీరికి మార్కెట్ కమిటీ తరఫున 371 టార్పిలిన్లు, ఎలక్ట్రానిక్ కంటాలు, 20 మాయిశ్చర్ మీటర్లు, 38 ప్యాడీ క్లీనర్లు అందజేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 222,480 ధాన్యాన్ని 3377 రైతుల నుంచి కొనుగోలు చేశామని, ఇంకా 100,000 వరకు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయని, వాటిని కొనుగోలు చేస్తామని ఏఎంసీ చైర్మన్ శీలం జానాభాయ్ అన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదని, రైతుల లేకుంటే ప్రభుత్వాలు నడవలేవని, కరోనా వైరస్ ఉధృతంగా ఉన్నందున అందరూ భౌతిక దూరం పాటిస్తూ కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం కాంట పెట్టాలని పిలుపునిచ్చారు. ఆయన రైతులకు ఎంతో సేవలు అందిస్తుండ్రు. రైతు బంధువు కానీ, రైతు బీమా కానీ, ఈ కేంద్రాలు కానీ వాళ్ళ కోసమే ఆలోచించి ఈ రోజున మన తెలంగాణ రైతులు హాయిగా నిద్రపోయే అవకాశం ఉంది. ఎందుకుండానే చదివేసుకొని మాకు ఒక మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు అనేది ఆయన ధీమా వాళ్ళకు ఉన్నది. మరి కళ్ళు తెరిచి చూడండి, మీరు
మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పథకాలు పెడుతుందో చూసి మాట్లాడండి. మాట్లాడి మీరు కూడా ప్రజల మనలో పొందే అవకాశం పొందే ప్రయత్నం చేయండి. కానీ ఈ రకంగా ప్రయత్నాలు చేస్తే మా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తే మీరు ఎటువంటి ప్రతిఫలం మీకు ఉండదు. మీరు నష్టపోతారు. ఎందుకంటే రైతు ఈ రోజున రైతు ఆయన అన్ని రకాల బెనిఫిట్ మా ప్రభుత్వం మా కేసీఆర్ గారు చేస్తుండ్రు. వాళ్ళ సహాయాన్ని వాళ్ళ సహాయంతో ఈ రోజున ఎన్ని కొనుగోలు జరిగాయని నేను చెప్పదలుచుకున్నాను. ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధులకు రైతుల నుంచి నేను మేమందరం కృతజ్ఞతలు చెప్తున్నాను. సొసైటీ చైర్మన్లు వీళ్ళందరూ కూడా ప్రతి ఎక్కడెక్కడ ఎట్లా పోతుండే ఎట్లా నడుస్తుందనే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఊళ్ళలో కేంద్రంలో పనితీరు చేస్తుండ్రు. వాళ్ళు వాళ్ళ సహకారం అందిస్తుండ్రు కాబట్టి ఈరోజు ఎంత పెద్ద మొత్తంలో కొనడం జరిగింది. వాళ్ళకు కూడా మేము రైతుల తరఫున చెప్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కెకె మహేందర్ రెడ్డిపై మండల త్రాస నాయకులు అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశారు. ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఎంపీటీసీ గుండెలే శ్రీనివాస్ మాట్లాడుతూ కెకె మహేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని లేని యెడల మండల కాంగ్రెస్ పార్టీ ఊరుకోదన్నారు. 2021 నుండి తెలంగాణ ఉద్యమంలో మంత్రి కేటీఆర్ మీద కొండూరు చంద్రశేఖరరావు ఒప్పందం చేసుకున్నారని కెకె మహేందర్ రెడ్డి మాట్లాడిన పై స్థాయి దిగజారి మాట్లాడడం సరికాదని వారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి కోరారు. పాత నేరెళ్ల నియోజకవర్గం అయితే తెలంగాణ వాదాన్ని టీఆర్ఎస్ జెండాను ప్రతి గడప గడపకు ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి చేరువయేసి ప్రతి గ్రామంలో గులాబీ జెండాను రేపరేపలాడించిన పుట్టు తెలంగాణ వాది కెకె మహేందర్ రెడ్డి గారి మీద కొంతమంది నిన్న మొన్న టీఆర్ఎస్ పార్టీలో ఏరిన వాళ్ళు ఇంతవరకు వాళ్లకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని నాయకులు మహేందర్ రెడ్డి గారిని విమర్శించడం హాస్యాస్పదం. మీరు మీ స్థాయిని తెలుసుకొని మాట్లాడుర్రి. ఒకప్పుడు మీకు పదవులు రానప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కెకె మహేందర్ రెడ్డి గారి మీద గౌరవప్రదమైన మాటలు మాట్లాడి మీ నాయకుడు కేటీఆర్ గారిని తిట్టిన చరిత్ర మీది. అట్లాంటి మీరు ఇవాళ కెకె మహేందర్ రెడ్డి గారిని విమర్శించడం అనేది చాలా హాస్యాస్పదం. ఇప్పటికైనా ఆ విషయాన్ని నువ్వు గుర్తెరిగి కెకె మహేందర్ రెడ్డి గురించి గారి గురించి నోరు జాగ్రత్త అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎంపీగా పోటీ చేసినటువంటి కేసీఆర్ పూర్తిగా కరీంనగర్ జిల్లాలో ఓటు రానటువంటి సమయంలో కూడా ఈ నేరెళ్ల కాన్ఫరెన్స్లో కెకె మహేందర్ రెడ్డి కష్టార్జితం వల్ల 15,000 మీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలే మాట్లాడుతూ ఉన్నారు, మాకు న్యాయం జరుగుతలేదని మాట్లాడి మా ముంగట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో మీరు ఇలా కేటీఆర్ మోచేతి నీళ్లు తాగడానికి మాత్రమే ఈ విధమైనటువంటి మాటలు కెకె మహేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి దత్తాత్ దేవస్థానం ఉన్న నాంపల్లి గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి జయంతి సందర్భంగా అర్చకులు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అనంతరం అర్చకులు స్వామివారికి అభిషేకం, నిత్య హోమం, సహస్రనామార్చన, వేద విన్నపాలు, తీర్థప్రసాద వితరణ. ఈ కార్యక్రమంలో అర్చక స్వాముల రమణాచారి, విజయసింహాచారితో పాటుగా పర్యవేక్షకులు అల్లి శంకర్, ఇన్ఛార్జ్ నూగూరి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. భగవాన్ పురాణ పురుషా కురియాచరా Thank you.
ఓం ద్విగ్రహాయ నమః ఓం హరయే నమః ఓం కోలాహలాయ నమః ఓం చక్రే నమః ఓం విజయాయ నమః ఓం జయవర్ధనాయ నమః. జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య మృతి పట్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య నిజామాబాద్ జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేసి అదనపు కలెక్టర్గా పదోన్నతిపై రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చారని, కరోనా వ్యాధిని జయించి తిరిగి వస్తారని అనుకున్నామని, ఆయన లేరనే వార్త నమ్మలేకపోతున్నామని కలెక్టర్ అన్నారు. అన్ని శాఖలతో సత్సంబంధాలు నెలకొల్పి అనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారని, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో చైర్మన్ ఏనుగు త్రిపతి రెడ్డి పరిశీలించారు. కరోనా కష్టకాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఓ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు పండించిన ప్రతి గింజను కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉందని, రైతులు ఎవరూ అధైర్య పడవద్దని సింగిల్ విండో చైర్మన్ ఏనుగు త్రిపతి రెడ్డి అన్నారు. మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లోని ఇప్పటికీ 165,000 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. చంద్రగిరి గ్రామంలో అదనంగా హమాలీలు తెప్పించి ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గత 32 రోజులుగా వరిధాన్య సేకరణలో బిజీ అయిన ముందుగా మా సొసైటీ ఎంప్లాయీస్ మరియు హమాలి సోదరులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రతి ఊరికి ఒక సెంటర్ల మా వేములవాడ ప్రాంతంలో మా సొసైటీ ఆధ్వర్యంలో 15 సెంటర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 15 సెంటర్లలో ఇప్పటి వరకు కూడా 1,60,000 క్వింటాళ్ళ వరిధాన్యం సేకరించడం జరిగింది. ఈ సేకరణకు ముందుగా మా పక్షాన హమాలి సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయమే మా సీఈఓ గారు మా బృందం ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఏరి, ఇప్పుడు మీరు చూస్తున్నారు లారీలలో కాంటాలు అవుతున్నాయి, లారీలు కూడా లోడ్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. కనుక ముందుగా రైతులందరూ కూడా సమన్వయం పాటించుతూ ఎవరు కూడా తొందరపడద్దు, మొగులవుతుందని చెప్పి ఆగమం కావాల్సిన అవసరం లేదు. ప్రతి గింజ కూడా మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి గింజ కొనమని చెప్పి మాకు ప్రభుత్వం నుంచి ఆర్డర్ కూడా ఉంది. కనుక కొంచెం ఏదైనా మొగులు ఉందంటే మీరు ఆ వడ్లు దగ్గరికి వేసుకొని కవర్లు కప్పుకోవాలని చెప్పి ఒక విన్నపం. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తా వద్ద డ్రోన్ కెమెరాల ద్వారా లాక్డౌన్ అమలు తీరును జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పర్యవేక్షించారు. సిరిసిల్ల పట్టణంతో పాటు వేములవాడ పట్టణంలో డ్రోన్ కెమెరాలు వినియోగించడం ద్వారా లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేసే క్రమంలో గల్లీలో అనవసరంగా బయట తిరిగేవారిని, కారణం లేకుండా బయటకు వచ్చేవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని, బైక్లు వాహనాలు సీజ్ చేయడంతో పాటు జరిమానాలు విధించడం జరుగుతుందని చెప్పారు. కరోనా కట్టడి కోసం పోలీస్ శాఖ మరింత కఠిన చర్యలు చేపడుతూ కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం కృషి చేస్తుందని ఎస్పీ అన్నారు. పర్యవేక్షణలో ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్, సీఐలు అనిల్ కుమార్, ఉపేందర్, ఎస్ఐ సుధాకర్, ట్రైనీ ఎస్ఐలు పాల్గొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య అకాల మరణం పట్ల సంతాపం తెలుపుతూ జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య ఆయన జిల్లాకు అందించిన సేవలు మరవలేనివని, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా జాజిరెడ్డిగూడెం గ్రామ వాస్తవ్యులైన ఆయన 95 సంవత్సరంలో గ్రూప్2కు ఎంపికై ఉప తహసీల్దార్గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. అనంతరం తహసీల్దార్గా, ఆర్డీఓగా, జిల్లా రెవెన్యూ అధికారిగా సుదీర్ఘకాలం పనిచేసి నిజామాబాద్ నుండి రాజన్న సిరిసిల్ల జిల్లాకు అదనపు కలెక్టర్గా పదోన్నతిపై వచ్చి జిల్లాలో 2020 ఫిబ్రవరి 12 తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఇవి నాటి ఎలాంటి వార్తలు, తిరిగి ప్రసారం అయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.